ఫస్ట్ ఆల్రెడీ రిలీజ్ చేశారు ఒక చెట్టును గురించి లీడ్ చేసి ఒక సాంగ్ సుద్దాల అశోక్ తేజ్ గారు రాశారు. అన్ఫార్చునేట్లీ ఈరోజు మార్నింగే నా కొడుకు పంపింది సార్ ఒక మెసేజ్. మార్నింగ్ ఒక చెట్టు, ఆ చెట్టు దగ్గర ఆడుకుంటున్న ఒక పిల్లవాడు, ఫినిషింగ్ ఏమైంది అనే దాని మీద నాకెవరో పంపిస్తే ఐ రియల్లీ ఫీల్ ఇది ఈరోజు ఉండే కుర్రాళ్ళందరికీ తెలియాలి అని చెప్పి దాన్ని పంపే. మనందరూ గుర్తు ఉండుంటుంది, ఎవ్వరు కూడా మర్చిపోలేనట్టుంటుంది మా గురువుగారి ఫస్ట్ సినిమా తాత మనోడు. ఈరోజు కూడా 2 వారాలకు ఒకసారి టీవీలో వస్తుంటుంది, ఈటీవీలో అది దాన్ని చూస్తుంటే మన బంధాలు బాంధవ్యాలు ఎక్కడున్నాయి మనం ఏమన్నా మర్చిపోయామని గుర్తు చేస్తుండేటటువంటి సినిమా. అలాగే ఈరోజు ఆ చెట్టును గురించి స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆడుకునేదానికి నేడిచ్చింది, తర్వాత వచ్చి ఆకలి వేస్తుందంటే నా దగ్గర పళ్ళు ఉన్నాయా కోసుకొని వెళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయి అంది. తర్వాత మళ్ళీ వచ్చి అడిగితే రెమ్మలు ఇచ్చింది, తర్వాత వచ్చి అడిగితే కొమ్మలు ఇచ్చింది. నాకు బాగా ఏజ్ అయిపోయింది, ఇప్పుడు నేను ఏదో షికార్కి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి నాకు పడవ కావాలంటే నా మొండితో తీసుకెళ్ళిపోమంది. తర్వాత మళ్ళీ వచ్చాడు, ఏర్లు మాత్రం మిగిలి ఉంటే ఏనాయినా మళ్ళీ వచ్చావంటే ఏం లేదమ్మా అన్నీ ఇచ్చావు అంతా అయిపోయింది, ఈరోజు నువ్వు వచ్చిన చెట్టెక్కే పొజిషన్ లేదు అన్నీ లేదు నాకు వయసు అయిపోయింది ఏం చేయాలనో అర్థం కాకుండా ఉన్నానంటే ఇంకా నేను మిగిలి ఉన్నాను నాయన వేళ్ళు ఉన్నాయి ఆ వేళ్ళు మీద పడుకుంటే నీ ముసలి వయసులో ఆ బాడీ రిలాక్స్ అవుద్ది పడుకో అని చెప్పి ఇది ఒక్కటే యోగాలండి. రియల్గా ఇది నా కొడుకు పంపుకున్న మార్నింగ్. ఈరోజు ఇక్కడ చూస్తుంటే ఎందుకనంటే వాళ్ళు ఇప్పుడుండే టీనేజ్ అందరికీ ఉండొచ్చు ప్రేమలు అభిమానాలు ఉండొచ్చు కానీ ఆ ఓల్డ్ సెంటిమెంట్స్ చాలా అవసరం. అశోక్ తేజ్ గారు ఎక్స్ట్రార్డినరీగా ఉంది ఫీల్, ఫస్ట్ ఫీల్ ఆ థాట్ని తీసుకున్నటువంటి డైరెక్టర్ సునన్న, ఇట్ ఈజ్ వెరీ గుడ్ థాట్, మంచి ప్రొడ్యూసర్లు, టైటిల్ బాగుంది ఫస్ట్, ఆడియన్ థియేటర్కి వెళ్ళాలని ఇలాంటి మంచి మంచి సినిమాలు మళ్ళీ రావాలని ఇలాంటి మంచి దర్శకులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఇప్పుడుండే జనరేషన్కి ఆ సెంటిమెంట్స్ దగ్గర అవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మ్యూజిక్ చాలా మంచి ట్యూన్ చేశాడు ఆ సాంగ్కి, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్కి, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.